నాకు జన్మనిచ్చింది జినక శ్రీను, అయినా నాకు జీవితాన్ని ఇచ్చింది ఆర్ఎస్ అరుణ్ కుమార్ సార్. ఏ విధంగా అంటే సార్ వచ్చాక గురుకుల పాఠశాలలు అన్ని ఒక ఒక అభివృద్ధి చెంది, నేను ఒక మారుమూల గ్రామం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి, ఎన్ఐటి నాగ్పూర్ లో చదివి ఒక 8 లక్షల ప్యాకేజ్లో జాబ్ తెచ్చుకొని ఇప్పుడు కలెక్టర్కి కలెక్టర్ చదువు చదువుతున్నానంటే కేవలం సార్ వల్లే. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు మీరు ఒక ఓటును మీరు నోటుకు అమ్ముకుంటే అది మీ పిల్లల జీవితం భవిష్యత్తును అమ్ముకున్నట్టే. కాబట్టి ఒకసారి గుర్తు పెట్టుకొని నోటు కాకోకుండా ఓటుని చూసి గుర్తును చూసి ఓటేస్తారని దట్టు. ఇక్కడ ఒక నేను సాయంకాలం ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాఠశాల చూశాను, గోడలన్నీ అంటే పాడైపోయి ఉన్నాయి. ఇంతకు ముందు పాఠశాలలు ఎలా ఉన్నా సెక్రటరీ సార్ వచ్చాక అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చాక అవి ఒక లెవెల్లోకి వచ్చాయి. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా వాటితో కంపీట్ అవ్వలేవు, అంటే వాటికి సరితూగవు. అలాగే సారు సెక్రటరీ ఉన్నప్పుడే ఇన్ని చేశారు, ఇంతమందిని విదేశాలకు పంపించి ఎంతో మంది డాక్టర్లు అలాగే ఎంతో మంది ఇప్పుడు కలెక్టర్ చదువుతున్నారంటే కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వల్లే. ఇంత చేశారంటే సీఎం అవుతే చాలా చేస్తారని మన చారి గారిని గెలిపించి మీరందరూ ఓటుని నోటు కాకోకుండా మీ పిల్లల భవిష్యత్తుని గుర్తు పెట్టుకొని ఓటేస్తారని నమ్ముతూ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.